కాసేపట్లో నిర్మల్ జిల్లా బయలుదేరబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరి 3 గంటల 20 నిమిషాలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు 3.5 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 4.5 గంటలకు నిర్మల్‌లో దిగుతారు హెలిప్యాడ్ నుంచి బిఆర్ఎస్ ఆఫీస్‌కు చేరుకుని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు కేసీఆర్ ఆ తర్వాత కలెక్టరేట్‌కు చేరుకుని భవన సముదాయాన్ని ఓపెన్ చేస్తారు సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన తర్వాత ఎల్లపల్లి బహిరంగ సభలో ప్రసంగిస్తారు దీంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు తాళాలను కూడా అందజేస్తారు ఆ తర్వాత మరో 6 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు రాత్రి 7.5 గంటలకు ఎల్లపల్లి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి రాత్రి 11 గంటలకు ప్రగతి భవన్ చేరుకుంటారు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆధునిక హంగులతో సమీకృత కలెక్టరేట్ సముదాయం ముస్తాబైంది నిర్మల్ జిల్లా కలెక్టరేట్ భవనం నిర్మాణానికి 56 కోట్లు ఖర్చు చేసింది జిల్లాలో కొత్తగా 156 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు మొత్తం 18 మండలాలు ఉండగా వీటిలో కొత్తగా 5 మండలాలు ఏర్పడ్డాయి నిర్మల్లో నిర్మాణం పూర్తయిన 1460 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన పేదలకు పంపిణీ చేశారు కానాపూర్ పట్టణంలో 400 భాయంసాలో 200 ఇళ్ల నిర్మాణం పూర్తయింది వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 2411 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయింది పట్టణ ప్రాంతాల్లో 2060 గ్రామీణ ప్రాంతాల్లో 156 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచారు వీటిలో నిర్మల్ అర్బన్ పరిధిలో 1460 కానాపూర్లో 400 ఇళ్ళు భయంసాలో 200 ఇళ్ళతో పాటు గ్రామీణ ప్రాంతాలైనటువంటి తిమాపూర్లో 16 కర్తల్లో 50 గంజాల్లో 40 పాక్పట్లలో 50 ఇళ్ళను లబ్ధిదారులకు పంపిణీ చేశారు కాసేపట్లో నిర్మల్ జిల్లా బయలుదేరబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరి 3 గంటల 20 నిమిషాలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు 3.5 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 4.5 గంటలకు నిర్మల్‌లో దిగుతారు హెలిప్యాడ్ నుంచి బిఆర్ఎస్ ఆఫీస్‌కు చేరుకుని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు కేసీఆర్ ఆ తర్వాత కలెక్టరేట్‌కు చేరుకుని భవన సముదాయాన్ని ఓపెన్ చేస్తారు సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన తర్వాత ఎల్లపల్లి బహిరంగ సభలో ప్రసంగిస్తారు దీంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులను తాళాలు అందజేస్తారు మరో 6 అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేస్తారు రాత్రి 7.5 గంటలకు ఎల్లపల్లి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి రాత్రి 11 గంటలకు ప్రగతి భవన్ చేరుకుంటారు కేసీఆర్ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆధునిక హంగులతో సమీకృత కలెక్టరేట్ సముదాయం ముస్తాబైంది నిర్మల్ జిల్లా కలెక్టరేట్ భవనం నిర్మాణానికి 56 కోట్లు ఖర్చు చేసింది జిల్లాలో కొత్తగా 156 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు మొత్తం 18 మండలాలు ఉండగా వీటిలో కొత్తగా 5 మండలాలు ఏర్పడ్డాయి నిర్మల్లో నిర్మాణం పూర్తయిన 1460 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన పేదలకు పంపిణీ చేశారు కానాపూర్ పట్టణంలో 400 భయంసాలో 200 ఇళ్ల నిర్మాణం పూర్తయింది వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు కూడా తీసుకుంటున్నారు ఇక జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 2411 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయింది పట్టణ ప్రాంతాల్లో 2060 గ్రామీణ ప్రాంతాల్లో 156 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అటు పంపిణీకి సిద్ధంగా ఉంచారు అధికారులు వీటిలో నిర్మల్ అర్బన్ పరిధిలో 1460 కానాపూర్లో 400 ఇళ్ళు భయంసాలో 200 ఇళ్లతో పాటు గ్రామీణ ప్రాంతాలైన తిమాపూర్లో 16 కర్తల్లో 50 గంజల్లో 40 పాక్పట్లలో 50 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు కాసేపట్లో నిర్మల్ జిల్లా బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరి 3 గంటల 20 నిమిషాలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు 3.5 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 4.5 గంటలకు నిర్మల్లో దిగుతారు కేసీఆర్ హెలిప్యాడ్ నుంచి బీఆర్ఎస్ ఆఫీస్కు చేరుకుని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు ఆ తర్వాత కలెక్టరేట్కు చేరుకుని భవన సముదాయాన్ని ఓపెన్ చేస్తారు సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించిన తర్వాత ఎల్లపల్లి బహిరంగ సభలో ప్రసంగిస్తారు దీంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు తాళాలను అందజేస్తారు మరో 6 అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేస్తారు కేసీఆర్ రాత్రి 7.5 గంటలకు ఎల్లపల్లి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి రాత్రి 11 గంటలకు ప్రగతి భవన్కు చేరుకుంటారు ముఖ్యమంత్రి కేసీఆర్
అలాగే నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆధునిక హంగులతో సమీకృత కలెక్టరేట్ సముదాయం ముస్తాబైంది. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ భవనం నిర్మాణానికి 56 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం. జిల్లాలో కొత్తగా 156 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. మొత్తం 18 మండలాలు ఉండగా వీటిలో కొత్తగా 5 మండలాలు ఏర్పడ్డాయి. నిర్మల్లో నిర్మాణం పూర్తయిన 1460 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన పేదలకు పంపిణీ చేశారు.